నెక్స్ట్ డాన్స్ డ్రామా మన మహానటి సావిత్రి గారి సాంగ్. ఓకే, మాయాబజార్ సినిమాలో అహనా పిల్లలు. అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ పిల్లలకి ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఇందులో మా వైష్ణవి, అందుకే చెప్తున్నాను. వైష్ణవి ఒక రోజు శ్రీనివాస్ మహానటి మూవీ చూస్తున్నారు, కూర్చొని చూస్తుంటే ఆయన పక్కనకు వచ్చి మూవీ చూస్తుంది, చూస్తూ ఇంకా ఆయన క్వశ్చన్స్తో బుర్ర తినడం మొదలు పెట్టింది. ఆవిడ ఎవరు ఏంటి అని అయిపోయాక ఆ సీన్ వస్తుంది కదా, ఎక్కడంటే రెండు బొట్లు కన్నీళ్ళు పడాలి ఇట్లాగా ఇవన్నీ చెప్తారు కదా డైరెక్టర్, ఆ సీన్ చూసింది వెంటనే ఆయన చేత ఆ సినిమా ఆపించేసి యాక్చువల్ మాయాబజార్ సినిమా చూడాలని కూర్చుంది. అది ఏ సాంగ్, ఈ అహనా పిల్లల సాంగ్ కావాలని ఆ సినిమా ముందు పెట్టించుకుని అది చూసాకే మహానటి సినిమా చూద్దాం అని చెప్పింది. అది చూసినప్పటి నుంచి నేను ఈ సాంగ్ చేయాలని కూర్చుంది. కానీ ఇది కొంచెం కష్టం కదమ్మా అంటే నో మనం చేద్దాం మమ్మీ అన్నది. అదే ముందు మర్చిపోయాం, అయిపోయింది ఎంట్రీ టైం లేట్, డెడ్ లైన్ వచ్చేసింది. వచ్చేసాక మరి చేస్తానన్న ఒక విషయంలో ఓ మమ్మీ టైం అయిపోయిందా మనం సబ్మిట్ చేయలేదు ఎంట్రీ అని, మరి ఎవరు చేస్తారా మనతో పాటు అట్లాగా చేయాలంటే ఎవరు చేస్తారు అంటే పేర్లు కొన్ని చెప్పింది. సరే పిలిచాను వాడు మమ్మీలు అని, పిల్లలు వచ్చారు జస్ట్ వాళ్ళకు వాళ్ళే కంపోజ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకున్నారు ఇప్పుడు ఈ సాంగ్కి డాన్స్ అంతా. అంటే ఫస్ట్ టైం పిల్లలు వదిలేస్తాం మేము, మీ ఇష్టం అయితే చేయండి ఏం చేస్తాను అని. సో వాళ్ళు బెటర్గా చేస్తారు కొరియోగ్రాఫ్ చేసుకుంటే మార్కెట్ నడుపుతారా. ఓకే, అయితే ఇంకొకటి చెప్తాను మన ఫ్రెండ్స్ గురించి. ఇందులో సావిత్రి ఉంటుంది, పక్కన సావిత్రి గారి ఫ్రెండ్స్ ఉంటారు చెల్లిగారు. అయితే అన్నాను తల్లి మీరు ఒకలా కంపోజ్ చేసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి సావిత్రిలా యాక్ట్ చేయడానికి అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు నో ఆంటీ ఇది వైష్ణవ్ ఐడియా కదా, వైష్ణవే అలా మధ్యలో ఉండని అంటే మేము ఎట్లా ఉంటాం అంటే మరి ఐ గైస్ ఓకే మీరు ఇలా చేయడానికి అని అడిగారు. అంటే నో నో విఆర్ ఫైన్ అన్నారు. అప్పుడు అనిపించింది పెద్దవాళ్ళు మనమే ముందు ఫీల్ అవుతామేమో, వాళ్ళు మాత్రం వెరీ గుడ్ అని మనలో. సో లెట్స్ సీ వాట్ దే మేడ్ షో అస్. యా, లెట్స్ వెల్కమ్ ద కిడ్స్ అండి. ఏం లైక్స్ ఆఫ్
రెండు మంది పదో